ధ్యానం చేద్దాం. ధ్యానం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానాన్ని సంపాదించడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ఇంకేదో కారణాల కోసం ధ్యానం చేయొద్దు, ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నాను, నాకేం కావాలి? మీ వల్ల నాకు లాభాలు వద్దు, కానీ మీతో పాటు ఉంటాను, అదే కావాలి నాకు. అందుకనే మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఉంటాను. కానీ మీరు నాకు లాభం ఇస్తారని వ్యాపార దృష్టితో నేను మీతో లేను. మీతో పాటు ఉండడమే నాకు ఇష్టం. మీరు ఎలా ఉంటే కలో గంజో ఏదో ఒకటి. అలాగే ధ్యానం ఏది ఇస్తుందో దాంతోనే ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు పొందడానికి ప్రయత్నించవద్దు. ప్రాపంచిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు, నా మూడో కన్ను తెచ్చుకోవాలి, నా కుండాన్ని రైస్ కావాలి, ఇది ఆధ్యాత్మిక లాభం, అది కూడా అక్కర్లేదు మనకి. ధ్యానం ధ్యానం కోసమే. కొడుకు ఉద్యోగం రావాలి, కూతురు పెళ్లి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు మనకి. ధ్యానం ధ్యానం కోసమే. నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి, మూడో కన్ను తెచ్చుకోవాలి, నా గతమైన చూసుకోవాలి, వచ్చేదేమైనా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు, నాకు ధ్యానం కావాలంతే.